ప్రకాశం జిల్లా కందుకూరులోని వెలుగు కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఓ లుధియమ్మ ఆధ్వర్యంలో బాలల హక్కు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై భిక్షాటన చేసే బాలబాలికల పట్ల అందరూ బాధ్యత కలిగి ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి బాలబాలికల భవిష్యత్తును కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మున్సిపల్ కమిషనర్ మనోహర్, పట్టణ ఎస్ఐ తిరుపతిరావు, మెప్మా ఇన్ఛార్జ్ శ్రీలత మరియు అంగన్వాడీలు, మహిళా కానిస్టేబుల్ పాల్గొన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2011లో వచ్చింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ అంటే బాలల రక్షణ చట్టం. ఇందులో బాలలు అంటే కార్యక్రమాన్ని చేసినటువంటి మరి ఎస్ఐ గారికి అలాగే కమిషనర్ గారికి మరి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి సిడిపిఓ గారికి అలాగే పాత్రికేయులకి వెళ్ళినటువంటి అమ్మవారి డిచెస్కి అలాగే మహిళా పోలీస్ అందరికీ కూడా నా నమస్కారాలు అండి. మరి ఈరోజు మనం 14 తారీఖు నుంచి మా ఉన్నారు, అలాగే 20 తారీఖు వరకు కూడా బాలల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు ఇంటర్నేషనల్ చైల్డ్స్ డే, మనకైతే నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంగా ఈ వారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం బాలల వారోత్సవాల వారంగా ప్రకటించడం జరిగింది. మీరు ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే కార్యక్రమాన్ని ఇచ్చినారో అవన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది విజయమండలో. అలాగే ఈ మాసం మొత్తం కూడా బాలల దత్తత మాసంగా మరి ప్రకటించి డే వన్ నుంచి నవంబర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏం చేయాలనేటువంటి కూడా మన షెడ్యూల్లో ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా రొటీన్ యాక్టివిటీస్ చేయడంతో పాటుగా ప్రాథమికంగా పలుకులు వారికి మన ప్రెస్ వారికి మన అంగన్వాడీ వర్కర్లకి మన మహిళా పోలీసులకి మన చిన్నారులందరికీ కూడా మా ప్రాజెక్ట్ తరఫున ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలియజేస్తూ